సార్ వేస్తున్నారా? కాకినాడ తిరుపతి రాజబాబు గారు, సుజాత గారు, ధర్మబాబు గారు, సాయి గారు, రావు వెంకటేశ్వర గారికి. ఆ రోజు ఎన్నికల ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి 5 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలని చెప్పి అదే పార్లమెంట్ లో అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వెంకయ్యనాయుడు గారు చాలా గట్టిగా వాదించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు 15 సంవత్సరాలు కనీసం కావాలని చెప్పి ఆయన వాదించి మేము వస్తే తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అసలు పెద్ద విషయమే కానట్టు, ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద మేలు చేకూర్చే అంశం కానట్టుగా చాలా తేలిక తీసి పారేస్తున్నారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఎన్నికల తర్వాత 7 దాటిన తర్వాత దెబ్బ తగిలేసిన విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు కొద్ది రోజుల క్రితం మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ప్రత్యేక హోదా కోరుతూ దీక్ష నిర్వహించారు. అప్పుడు ఈ పెద్దలందరూ ఎద్దేవా చేశారు, మేము ఏమన్నానా, మేము ఇస్తామన్నాం కదా, ఎందుకు ఈ దీక్షలో? అదే పెద్దలు ఇవాళ పార్లమెంట్ లో ఇచ్చేది లేదని చెప్పి నాకు అజయం చెప్పారు. ఇక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా తరఫున గళం విప్పి పోరాటం చేసి పెద్ద ఎత్తున ప్రజల్ని మోటివేట్ చేయాల్సిన తరుణం అవసరమైన సందర్భంగా మన జిల్లాలో కూడా ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్ ముందు ఒక మహాధర్నాన్ని నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతిథిగా పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా మన నాయకులు, కార్యకర్తలు, పార్టీలోని వివిధ శ్రేణులు, పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీనిలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు దీనికి సంబంధించి కార్యోపకులు చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఈ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది. తరగతి హోదా ఇవ్వడానికి ప్రణాళిక సంఘం ఒప్పుకోలేదండి. అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆనాడు అధికారులన్నీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని మోసగించిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క తీరుకు నిరసనగా పిల్లుకు కీలకమైనటువంటి అంశం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాకి నాడు రాయశేఖర రెడ్డి గారి కడప జరిగేటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేస్తారని తెలియజేశారు. దాన్ని మన మీద ఈ ధర్నా కార్యక్రమాన్ని యావత్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పక్కన చూస్తుంది. ధర్నాలో తూర్పుగోదావరి జిల్లా ఇచ్చేటువంటి తీర్పు రాష్ట్రానికి సంకేతంగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బాధ్యతలు సమర్థించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పదోదారి వస్తారని చెప్పేసి మొన్ననే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న కాక మొన్న అంటే 5 రోజుల్లో మనకి సమయం ఉంది. ఒకవేళ హైదరాబాద్ వర్షం రావటం, ఈరోజు చంద్రబాబు ఆసుపత్రిలో మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సమయం తక్కువ ఉన్నట్టు ఈరోజు అయిపోయింది, ఇంకా రేపే ఉంటే మనం 2 రోజులు మంగళవారం కార్యక్రమం కనుక పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా మనం జనాన్ని తీసుకొచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కాకలు వచ్చినా కూడా అన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటూనే వచ్చాం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కూడా కాకినాడ కళాకారులతో పెడుతున్నాం, ముఖ్యంగా ఎండాకాలం. దాని తగ్గ ఏర్పాట్లు ఎండని ఎలాగా మనం ఎదుర్కోవాలి, ఎండలో మనకు తీసుకొచ్చిన జనాలు ఎలా ఉండాలి అని కూడా అన్న ఉత్సవ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసి వీలైనంత వరకు మనం తీసుకొచ్చే జనాలందరూ కూడా మంచి సదుపాయాలు కల్పించే మార్గమే ఎందులో చేరాలని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే ఎవరు కూడా సమ్మర్లో రాలేరు, తీసుకురాలేమని ఉండద్దు. ఎందుకంటే ఇది మన నియోజకవర్గంలో అయితే కార్యక్రమం, మండలం అయితే చుట్టుపక్కల 4-5 గ్రామాల్లో పోల్ చేసుకున్న కార్యక్రమం చేయాల్సిన ఇది జిల్లా వ్యాప్తంగా కాకట తీసుకురావడం కష్టమైన పని అయినా ముఖ్యంగా మన రాష్ట్ర నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు వారు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చే ప్రతి కార్యక్రమాలు కూడా మనం చాలా పట్టుదల తీసుకోవాలి. మండు టెంట్లో మన అంటే కాకినాడలో అంటే యోగులు చేస్తాం మొన్న కట్ల 1 రోజు అయింది, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ఆయనైతే వారం 2-3 ప్రోగ్రాములు చేస్తున్నాడు. ప్రతి వారం 2-3 చోట్ల వెళ్తాం. నిత్య పోరాటం చేస్తారా జగన్ గారు? కేవలం మన అందరి కోసం, మన నాయకుల కోసం, మన కార్యకర్తల కోసం, మన పార్టీ వారి కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కనుక ఆయన వచ్చే ప్రోగ్రాం మనందరం కూడా కొత్త చేయాలి. సమ్మరైనా మంచి హాట్ టైం, ఆయన వచ్చే టైం 11 టైం వస్తున్నారు.
టైం మొత్తం చెప్తారు ఎన్ని రోజులు వస్తున్నారు ఆ 11 టైంకి రావచ్చు ఆయన సుమారుగా ఆయన వచ్చే టైం మా అందరూ కూడా కార్యకర్తలని వస్తారు కనుక అందరూ కూడా ఆ సమయం తీసుకొచ్చి మళ్ళా తీసుకెళ్లే వరకు కూడా జాగ్రత్తగా మా అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి తప్పకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించాలని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా మన ఆయన నిజాయితీగా ఉన్నారు కాబట్టి మన ప్రజల పక్షాన పోరాడుతున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అర్థాన్ని జగన్ అన్న జాతిలో మాట్లాడుతున్నారు ఆట తీస్తానని కూడా ఎందుకంటే ఆయన నాకు ఇంత అభిమానం ఉన్నదండి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ అన్న మీద నాలాంటి ఇంకా పార్టీని మోస్తూ ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక ఎమ్మెల్యే దక్కించుకోవాలంటే ఇంకా కార్యకర్తలు ఇంకా వాళ్ళు ఎంత అభిమానం ఉందో ఒకసారి నిజంగానే ఆమెకు నాకున్న అభిమానులు ఇంకా పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులని అంత అభిమానం వాళ్ళు ఎందుకుందో నాకు నాకు తెలుస్తుందండి పార్టీలోని జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఈ సమావేశం ధర ముఖ్య ఉద్దేశం యూపీఏ ప్రభుత్వం చట్టంలో కొన్ని పొందుపరచండి ప్లస్ పార్లమెంట్ సాక్షిగా కూడా వాగ్దానం చేయడం దీని విషయాలు కూడా వచ్చిన రాజకీయ పరిణామాల్లో 14వ సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈరోజు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో ఆ రోజు ఉప హోమ్ మినిస్టర్ గారు డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పారు ఈ రాష్ట్రానికి వచ్చి ఏదైతే చట్టంలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలు తప్ప వాగ్దానాలు చేసిన ఏ వ్యక్తిని కూడా మేము పరిశీలనలోకి తీసుకోవట్లేదు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది తదుపరి మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మరి లోక్సభలో వచ్చి డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కేటగల గారిక తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వారు ప్రతి ఒక్కరిని కూడా మేము లెక్కబోతున్నాం రేపు జరుగుతున్న ఈ కలెక్టరేట్ దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రయత్నాలకు సంబంధించి మరి ప్రత్యేక వాదం మీద జరుగుతుందో ఈ వాదాన్ని ఇంతటితో కాకుండా పెద్దల్లో పెద్దలు ఎన్నో సోదరులు మాట్లాడారు రేపు విద్యార్థులకి అమలు ఎన్నో చెబుతున్నారు దయచేసి ఆ కార్యక్రమం కాదు విద్యార్థులు వాళ్ళందరూ వాళ్ళ చైతన్యం వచ్చేటట్టు మా తాలూకు కార్యక్రమం ఇది నా సొంత కార్యక్రమం ఇది నా కార్యక్రమం అని పెద్దగోదావరి జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ నేపథ్యంలో ఢిల్లీలో ఒకరోజు ధర్నా చేయడం జరిగింది పార్టీ యావత్తు కూడా అలాగే గుంటూరులో కూడా నిరాదీక్ష జరిగింది ఆ తదుపరి మొన్నటి రోజున అప్పటి తర్వాత మరి యువపేరు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా మరి ఆ పార్టీ ఎప్పుడు కూడా చేసుకున్నాం కానీ మొన్నటి రోజున మళ్ళీ పార్లమెంటులో మరి డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటన చేసిన తర్వాత ఇంకా ఉపేక్షిస్తే లేదు ఇంకా మరి క్షేత్రస్థాయి నుంచి పోరాటం చేయాలి ప్రజా ఉద్యమంగా దీన్ని మలుచుకోవాలని మరి ఆలోచన చేసి రేపు 10వ తేదీ నాడు అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని మరి నిర్ణయించడం జరిగింది అన్ని కలెక్టరేట్ ముందు కూడా అందరూ ప్రజా అందరూ పార్టీకి సంబంధించి అందరూ శ్రేణులు కూడా ఇందులో పాల్గొనాలని తెలుసుకోవడం జరిగింది ఆయా జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు వచ్చి పార్లమెంటులో వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఆ రోజు 10వ తేదీ నాడు వాళ్ళు అక్కడ వచ్చి దాని మీద మరి ఒత్తిడి తీసుకొస్తారు పార్లమెంట్లో ఇక్కడ వచ్చి మరి క్షేత్రస్థాయిలో జిల్లా కేంద్రాల ముందు చేయాలని నిర్ణయం జరిగింది ఆ నేపథ్యంలో మరి 10వ తేదీ నాడు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి సాక్షాత్ ఆయన కూడా పాల్గొనడానికి మరి తూర్పు గోదావరి జిల్లాను ఎంపిక చేసుకోవడం పార్టీ ఎంపిక చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఆయన కూడా వస్తున్నారు దానికి సంబంధించి మరి ఇవాళ శ్రేణులందరం కూడా కలిసి కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనందరికీ తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ వారి సొంత ప్రయత్నాలకి స్వార్థానికి రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ప్రయత్నం చేస్తుంది తప్ప వారి అవినీతి కార్యక్రమాల కోసమే చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం అనే విషయం తాత్కాలం అవుతుంది
అటు బడ్జెట్ ప్రవేశపెట్టినా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ బడ్జెట్ బాగుందని చెప్పి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేయను. అటు రైల్వే బడ్జెట్ పెడితే రైల్వే బడ్జెట్ కి హర్షం వ్యక్తం చేయను. సాధారణ బడ్జెట్ లో పోలవరానికి వచ్చి 100 కోట్ల రూపాయలు పెడితే దానికి కూడా వాళ్ళు హర్షం అభిప్రాయాలు మరి చెప్పడమే తప్ప ఎప్పుడు కూడా వారు ఏది కూడా వారు ఖండించలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఉన్నాం ఇవాళ. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇక పోరాటం మీద సరైనంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ముఖ్యంగా మీ పత్రికా సోదరులందరినీ కూడా ఇవాళ కోరుతున్నాను, మీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. ఈ రాష్ట్రానికి ఇవాళ ప్రత్యేక హోదా ఒక సంజీవిని ముందు వంటిది. ఈ ప్రత్యేక హోదా వస్తే తప్ప మరి ఇవాళ యువకులకి ఉద్యోగ అవకాశాలు కానీ పారిశ్రామిక అభివృద్ధి చెందడం కానీ లేదు ప్రాంతాల అభివృద్ధి చెందడానికి కానీ ప్రత్యేక హోదా అనేది అత్యవసరమైన విషయాన్ని ఇవాళ గుర్తెరిగి మీరు కూడా దీంతో సహకరించాలని మరి మీ ద్వారా కూడా మిమ్మల్ని కోరుతూ మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఈ ప్రజా ఉద్యమంలో ఒక బాధ్యతగా ప్రతిపక్షంగా మాట్లాడగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మరి ఇవాళ చేస్తున్న ఉద్యమంలో మీరందరూ కూడా మరి ఆలోచన చేయండి. ఈ ఉద్యమం ఇది మనందరికీ అవసరమైనది కానీ ఆలోచనతో మీరు కూడా పాల్గొనాలని పెద్ద ఎత్తున పాల్గొనాలని వారిని కూడా కోరుతున్నాను ఈ సందర్భంగా.